రాత్రి 11 అవుతుంది. అది 31 డిసెంబర్ రాత్రి. అశోక్ అతని గదిలో కూర్చొని అతని మిత్రుల ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే అతను అతని మిత్రులతో కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళబోతున్నాడు. హఠాత్తుగా అశోక్ మొబైల్ మోగుతుంది. ఫోన్ అతని మిత్రుడు రవి చేస్తాడు. అశోక్ ఫోన్ రిసీవ్ చేస్తాడు. హలో అశోక్, నువ్వు రెడీగా ఉన్నావు కదా? నీకు గుర్తైతే ఉంది కదా, రోహన్ ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ, అక్కడికి వెళ్ళాలి. అరే రవి, నేను నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను రా. నేను రెడీ అయ్యి చాలాసేపు అవుతుంది. నిఖిల్, గౌరవ్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా న్యూ ఇయర్ పార్టీకి. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు లేకుండా న్యూ ఇయర్ పార్టీ చాలా వెలితిగా ఉంటుంది. వాళ్ళిద్దరే సందడి చేస్తారు కదా. నువ్వు పని చెయ్యి, రోహన్ ఇంటికి వెళ్ళుండు, మేమక్కడ నిన్ను రిసీవ్ చేసుకుంటాం. సరే అలా అని అశోక్ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఇంట్లో నుండి బయలుదేరుతాడు. రోహన్ పార్టీలో అశోక్తో పాటు అతన్ని చాలామంది మిత్రులు వస్తారు. పార్టీ చాలా బాగా జరుగుతుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పార్టీలో గౌరవ్ ఇంకా రవి బాగా తాగుతారు. వాళ్ళిద్దరూ కారు నడిపే పరిస్థితుల్లో లేరు. అందుకే అశోక్ అనుకుంటాడు వాళ్ళిద్దరిని అతనే డ్రాప్ చేయాలని. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్దాము అనుకుంటాడు. అశోక్ అతని మిత్రుల్ని తీసుకుని పార్టీ నుండి బయటకు వస్తాడు. రాత్రి సరిగ్గా 2 ఉంటుంది. ఏ ఆటో కానీ ఏ కారు కానీ కనబడడం లేదు. ఇంకా వాళ్ళు నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోతారు. అయినా కూడా వాళ్ళకి ఏ రిక్షా కానీ ట్యాక్సీ కానీ దొరకలేదు. ఆ తర్వాత అశోక్ క్యాబ్ను బుక్ చేయాలి అనుకుని ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసేస్తాడు. వాళ్ళు ముగ్గురు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు అంతా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా దూరం వరకు ఎవ్వరూ కనబడరు. అశోక్ కూర్చోవడానికి ఏదైనా చోటు ఉందేమో అని చూస్తూ ఉంటాడు. కానీ చుట్టుపక్కల ఎలాంటి చోటు ఉండదు. అతను అటూ ఇటూ చూస్తాడు. ఏదైనా షాప్ అయినా ఓపెన్ అయి ఉంటుందేమో అని. కానీ అతనికి ఏ షాప్ కూడా ఓపెన్ అయ్యి కనబడలేదు. ఇంతలో అశోక్ ఒక షాప్ లైట్ వేసి ఉండడం కనబడుతుంది. ఆ షాప్ రెండు షాపుల మధ్య ఒక చిన్న చోటులో ఉంటుంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది చాలా పాతకాలం లాంటి దానిలా ఉంటుంది. అశోక్ ఆ ఇద్దరు మిత్రులను తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఆ షాప్ బోర్డు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ షాప్ బోర్డు పైన రెండు పక్కల ఒక విచిత్రమైన మొహం బొమ్మలు ఉంటాయి. ఇంకా ఆ మొహాలకి కొమ్ములు, ఇంకా పెద్ద పెద్ద పళ్ళు కూడా ఉంటాయి. ఒక భూతంలాగా ఆ బోర్డు పైన ఏం రాసుంటుందంటే శపించిన బస్తీ అని. అశోక్ చూస్తాడు ఆ షాప్, నిమ్మకాయ నీళ్లు, ఇంకా కూల్ డ్రింక్స్ షాప్. ఇంకా అక్కడ కూర్చోవడానికి చోటు కూడా ఉంటుంది. అశోక్ బయట నిలబడి పిలుస్తూ ఉంటాడు. ఎవరైనా లోపలున్నారా? అంతలో లోపల నుండి ఒక ముసలి వ్యక్తి బయటకు వస్తాడు. అతన్ని చూస్తే అశోక్కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన చూడ్డానికి వింతగా ఉంటాడు. ఇంకా చాలా పాతకాలపు శాలువా కప్పుకుని ఉంటాడు. ఆ శాలువా లోపల బట్టలైతే సరిగ్గా కనబడడం లేదు. కేవలం శాలువా మాత్రమే కనబడుతుంది. అతని మొహం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అతని మొహంలో అదొక రకమైన చూపు ఉంటుంది. ఇంకా అతని మొహం ఎరుపు కూడా ఒక మనిషిలాగా ఉండదు, చనిపోయిన వ్యక్తిలాగా ఉంటుంది. మేము లోపల కూర్చోవచ్చా? మా క్యాబ్ కొద్దిసేపట్లో వస్తుంది. లోపలికి రండి. అందరూ లోపల కూర్చుంటారు. ఏమైనా కావాలా? నిమ్మకాయ నీళ్లు, ఇంకా ఏదైనా? అశోక్కి గుర్తొస్తుంది. ఇంకా అతను ఇలా అనుకుంటాడు. రవి గౌరవ్కి నిమ్మకాయ నీళ్లు తాపిస్తాను, దానివల్ల వాళ్ళకి కొంచెం హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. 2 నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి. అశోక్ చందమామని చూస్తూ ఉంటాడు. అది పూర్ణిమ రాత్రి, అందుకే చందమామ బాగా మెరుస్తూ కనబడుతుంది. అతను చందమామని చూస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతను షాప్ ఓనర్ని చూస్తాడు. అతను చూస్తాడు చందమామ వెలుగులో అందరి నీడలు కనబడతాయి, కానీ ఆ ముసలాయన నీడ మాత్రం కనబడలేదు. అశోక్ అది చూసిన తర్వాత గుర్తొస్తుంది, అతను ఎప్పుడూ సెలవులు వచ్చినా వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ అతనికి భూతాల కథలు చెప్పేది. తను ఏమనిందంటే ఎవరి నీడైతే కనబడదో వాళ్ళు భూతాలు అని. అశోక్ మళ్ళీ ఇంకొకసారి ఆలోచిస్తాడు, అది అతని భ్రమ అయితే కాదు కదా అని. అందుకే అతను చెక్ చేయడానికి మెల్లిగా ముందుకు వెళ్తాడు. ఇంకా నిశ్శబ్దంగా అతని దగ్గరికి వెళ్తాడు. అతను చూస్తాడు అతను ఏ నిమ్మకాయలైతే పెడుతున్నాడో ఆ నిమ్మకాయలో నుండి రసం కాకుండా ఎరుపు రంగు రక్తం వస్తూ ఉంటుంది. అతను అది చూడగానే ఆ ముసలి వ్యక్తి, అంటే ఆ భూతం, అతని వైపుకు తిరుగుతాడు. అశోక్ చూసిన దృశ్యం చాలా భయంకరమైనది. అతను చూస్తాడు
ఆ భూతం శరీరం ఇంకా మొహం ఎలా మారిపోయాయంటే ఈ ప్రపంచానికే దూరంగా ఉన్న ఒక ప్రాణిలాగా అద్భుతం మొహం పైన కళ్ళు ఇంకా ముక్కు మాయమైపోయాయి ఇంకా అతని చెవులు చాలా పెద్దగా అయిపోతాయి ఆ భూతం భయంకరమైన నవ్వు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అతని భయంకరమైన పళ్ళు కూడా అటు ఇటుగా చిన్నగా పెద్దగా ఉంటాయి అది చూసి అశోక్ చాలా భయపడిపోతాడు అతని మిత్రులకు ఏమీ తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని ఎందుకంటే వాళ్ళిద్దరూ మందుమత్తులో ఉన్నారు అశోక్ అతని మిత్రుల దగ్గరికి వెళ్తాడు ఇంకా వాళ్ళని లేపబోతాడు అంతలోని ఆ విచిత్రమైన ప్రాణి వాళ్ళ దగ్గరికి వస్తాడు అశోక్ చాలా ప్రయత్నిస్తాడు అతని మిత్రుల్ని తీసుకుని పారిపోవాలని కానీ వాళ్ళు మాత్రం మందుమత్తులో ఉంటారు అందుకే అతను వాళ్ళని తీసుకుని పారిపోలేకపోతాడు అశోక్ అక్కడి నుంచి వేగంగా బయటకు పరిగెడతాడు అతను దుకాణం బయటికి పారిపోతూ ఉంటాడు అంతలోపల అతని కాలికి ఒక రాయి తాకి కింద పడిపోతాడు అతను నేలపైన పడిపోయి ఉంటాడు అప్పుడు ఆ విచిత్రమైన ప్రాణి వచ్చి అతని వెనక నిలబడతాడు అంత చలిలో కూడా అశోక్కి చెమటలు కారుతూ ఉంటాయి భయపడుతూ ఇలా అడుగుతాడు అశోక్ నేను ఏ అన్యాయం చేశాను ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు ఈ చోటుని జాగ్రత్తగా చూడు ఇక్కడి నుంచి చాలా దూరం వరకు ఏ ఒక్క మనిషైనా కనిపిస్తున్నాడా ఒరే పిచ్చివాడ నువ్వు సిటీ నుంచి చావును వెతుక్కోవడానికే ఇక్కడికి వచ్చావు ఈ చోటుని శపించిన బస్తీ అని అంటారు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడొక బస్తీ ఉండేది ఇలాంటి కుర్రవాళ్లే సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఒక బిల్డింగ్లు కట్టాలనుకున్నారు మా గ్రామం వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏదీ కూడా వినలేదు బస్తీనంతా పాడు చేయాలనుకున్నారు ఆ తరువాత విధవలందరూ కలిసి ఆ బస్తీ మొత్తానికి నిప్పంటించారు ఇంకా అందులో అందరూ ఖాళీ చనిపోయారు అప్పటి నుంచి కూడా మా అందరి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయి ఇక ఈ కాలనీ మొత్తం మాది మేమిక్కడ ఏ మనిషి యొక్క నీడ ఉండాలి అని అనుకోవడం లేదు ఇంకా ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళడం జరగని పని వాళ్ళందరూ కూడా ఇక మాలోనే కలిసిపోతారు అంటే వాళ్ళందరూ కూడా చనిపోతారు ఇక ఇప్పుడు రాత్రి రావడానికే కాదు ఇక్కడికి పగలు రావాలన్నా ఇక్కడ ఉన్న జనాలు భయపడిపోతారు ఇక మీరు మాత్రం రాత్రి వచ్చేశారు హఠాత్తుగా అక్కడికి క్యాబ్ వస్తుంది అశోక్ వెంటనే పరిగెడుతూ వెళ్ళి క్యాబ్ లో కూర్చుంటాడు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పోని అశోక్ భయపడుతూ ఉంటాడు మీరు ఎక్కడికి వచ్చేలా ఇరుక్కున్నారు సార్ ఈ కాలనీ అంతా చాలా భయంకరమైన కాలనీ అయినా దీని గురించి మీకు ఇంతకు ముందు ఏమీ తెలియదా నేను ఇక్కడికి రావాలంటే చాలా భయపడతాను ఇంకా మీరు ఎవరిని చూసి మాట్లాడుతున్నారు మీరు ఎందుకింత భయపడుతున్నారు అది విన్న తర్వాత అశోక్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ ముసలి వ్యక్తి కేవలం అశోక్ కి మాత్రమే కనిపించాడు క్యాబ్ డ్రైవర్ కి కాదు నా మిత్రులిద్దరూ ఇక్కడే ఉన్నారు ఇంకా ఏం లాభం లేదు సార్ మీరు బ్రతికిపోయారు దానికి మీరు సంతోషపడండి ఇంకా మీ ఇద్దరు మిత్రులు మీకు ఇంకెప్పటికీ కూడా కనపడరు ఈ చోట్లోని మనుషులు మాయమైపోతూ ఉంటారు ఇంకా ఇక్కడికి వచ్చి కనపడకుండా పోయిన వాళ్ళు ఎప్పటికీ దొరకరు సార్ వాళ్ళ గురించి మీరు వెతకడం బాధపడటం కూడా అనవసరం అది విన్న తర్వాత అశోక్ అక్కడే స్పృహ కోల్పోతాడు ఇంకా అతని ఇంటి దగ్గరే నిద్రలేస్తాడు అతనికి చాలా రోజుల వరకు జ్వరం వస్తుంది ఈ ఘటన తర్వాత అశోక్ మిత్రులు గౌరవ్ ఇంకా రవి ఎక్కడా దొరకలేదు వాళ్ళు ఇవాళ్టి వరకు ఎవరికీ దొరకలేదు